రాష్ట్రంలో 2015లో నెలకొన్న పరిస్థితులు కానీ కురిసినటువంటి అకాల వర్షాల వలన కానీ అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష చేతికొచ్చినటువంటి పంటలు నష్టానికి గురైనప్పటికీ పప్పుధాన్యాల్లో కానీ నూనె గింజల్లో కానీ మనం వృద్ధి రేటును కూడా సాధించడం జరిగింది అధ్యక్ష. దేశంలోనే అధ్యక్ష వ్యవసాయ బడ్జెట్ మూడవసారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టి రైతుల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని ఈ ప్రభుత్వం కలుగజేయటం కూడా జరిగింది అధ్యక్ష. 16,250 కోట్లు బడ్జెట్ కేటాయింపులు జరిగినప్పుడు కూడా అధ్యక్ష అనేక రకాలైనటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీని రైతులకు అందించాలని కానీ భూసార పరీక్షలు నిర్వహించి సాయిల్ హెల్త్ కార్డులు అధ్యక్ష 16 లక్షల మందికి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా అధ్యక్ష మైక్రో న్యూట్రియన్స్ జింక్ కానీ జిప్సం కానీ బొరాన్ కానీ మైక్రో న్యూట్రియన్స్ కూడా అన్ని అగ్రికల్చరల్ హార్టికల్చర్ రైతులకు కూడా మనం అందించడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష.